మొత్తంగా చంద్రబాబు ప్రాజెక్టుల బాట పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లాలో ఈరోజు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఒక టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు. అదేవిధంగా చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు టీడీపీ కార్యకర్తలు మరోవైపు వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో నల్ల జెండాలతో చంద్రబాబుకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు హైవే మీదకు చేరుకోవడంతో అన్నమయ్య జిల్లా అంగళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పొంగనూరు బైపాస్ రోడ్లో యుద్ధ వాతావరణం కనిపించింది. అయితే పొంగనూరు తన పర్యటన అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగనూరులో జరిగిన విధ్వంసానికి మంత్రి పెద్దిరెడ్డి కారణమని ఆరోపించారు. వైసీపీ శ్రేణులను అడ్డుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. మళ్లీ పొంగనూరు వస్తామని పట్నం అంతా పర్యటిస్తామంటూ తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం 99 TV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు మరోవైపు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన చేస్తున్న నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు కూడా మరో పక్క ఉన్నారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అయితే అక్కడ టీడీపీ సభకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కూడా చించివేయడంతో ఘర్షణ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకుని కాస్త యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. అయితే పోలీసుల రంగప్రవేశంతో ఇరువురిని చెదరగొట్టే ప్రయత్నంలోనే టీడీపీ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగానే లాఠీచార్జ్ చేశారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ఈ ఘర్షణ వాతావరణానికి మొత్తం అంతా పెద్దిరెడ్డి కారణమంటూ పెద్దిరెడ్డి కావాలని వెనక నుండి నడిపిస్తున్నారంటూ కూడా చెప్పారు. మళ్లీ మరొకసారి పొంగనూరు వచ్చి పట్టణం అంతా పూర్తి స్థాయిలో పర్యటన చేస్తానంటూ కూడా తెలిపారు. రైట్, మొత్తంగా పొంగనూరు బైపాస్ రోడ్ అంతా ఈ ఘర్షణతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్కసారిగా ఘర్షణ నేపథ్యంలోనూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకోవడంతోనే అక్కడ కాస్త ఆందోళన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఘర్షణ నేపథ్యంలో ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అయితే పోలీసులు కళ్ల ముందే వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేస్తున్నా వారు చోద్యం చేశారు. అంగళ గ్రామం అంతా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణను కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసులు. అయితే పొంగనూరులో గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపి పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. టీడీపీ శ్రేణులపైకి బాష్ప వాయువును కూడా ప్రయోగించారు పోలీసులు. మరోపక్క అన్నమయ్య జిల్లా కురబాలకోట మండలం అంగళ్ళ గ్రామం అంతా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం యుద్ధ స్థలాన్ని పరిశీలిస్తుంది. అయితే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున పార్టీ బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ బ్యానర్లను ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని చించివేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఘర్షణ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ గాయపడిన కార్యకర్తలకు చికిత్స చేయించాలని సూచించారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే రావణాసుడిగా తయారయ్యారంటూ కూడా పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మరోపక్క రాష్ట్రంలో ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలి, మరొక్కసారి పొంగనూరులో పర్యటన చేస్తానంటూ కూడా హెచ్చరించారు చంద్రబాబు. అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాష్పవాయువు కూడా ప్రయోగించారు. అయినా సరే ఇంకా కొద్దిమంది కార్యకర్తలు ఉండడంతో పోలీసులు
వారిని కూడా చెరతరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రజలందరూ లేకపోతే మా పరిస్థితి ఏంటి?